అక్కడ విత్ ఇన్ ది రింగ్ రోడ్ లోనే 100,000 ఎకరాలు రెడీ ఫర్ సేల్, రెడీ టు డిస్పోజ్ ఉన్నవి. దీని సంపద ఎంత వస్తుంది తెలుసా మీకు? ఒక్క సంపద గురించి నేను మాట్లాడుతున్నాను, నేను మిగతా సంపద గురించి మాట్లాడటం లేదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, మీకు 100,000 ఎకరాలని మనం డిస్పోజ్ చేయగలిగితే ప్రాపర్ గా దీని యొక్క సంపద వెళ్ళిందంటే 10,00,000 కోట్ల రూపాయలు, 10,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే ఈ 10,00,000 కోట్ల రూపాయలు ఈ దొంగలు, ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, మన రాష్ట్రంలో దొంగలు పడ్డారు కదా తెలంగాణ ఉద్యమం పేరు మీద, ఈ దొంగలు ఈ సంపద మొత్తాన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్లిపోతారు? దుబాయ్కి తీసుకెళ్తారా, సింగపూర్కి తీసుకెళ్తారా, శాన్ ఫ్రాన్సిస్కి తీసుకెళ్తారా, డల్లాస్కి తీసుకెళ్తారా తెలియదు, తీసుకెళ్లిపోతారు పక్క. అంటే ఈ 10,00,000 కోట్ల రూపాయలని నిజంగా కూడా ఒక మంచి పరిపాలన ఉండి ఉంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చేటి? వెరీ సింపుల్ లాజిక్, 1 కోటి రూపాయల పెట్టుబడికి ఒక ఉద్యోగం వస్తుంది మనకి. 10,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటే 10,00,000 ఉద్యోగాలు విత్ ఇన్ 2-3 ఇయర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక డీసెంట్ ఉద్యోగాలు, అంటే అంత సంపద ఉంది. నేను ఇంకా మనకి మనకున్న ఖనిజ సంపద గురించి మాట్లాడటం లేదు, మనకున్న ఇసుక సంపద గురించి మాట్లాడటం లేదు, మనకున్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడటం లేదు, మనకున్నటువంటి ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం లేదు. సో అవన్నీ కాక నేను చెప్పేది మాట్లాడే ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అంత సంపద మన దగ్గర ఉంది, కానీ మనమేమో 28 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు కూడా సెటిల్మెంట్ కాకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా అట్లా ఊసూరుమని బతుకుతున్నాం మనం. ఇది దుర్మార్గం కదా, చాలా దుర్మార్గం కదా. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూజన్కి వస్తాను, ఎందుకంటే చాలామంది చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ మహానుభావుడు అంటే ప్రభుత్వం అంటే ఎవరు లేదు, ఇతనే కేసీఆర్, ప్రభుత్వం అంటే పక్క. ఈ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే, విద్యని, ప్రభుత్వ విద్యని అంటే ధనవంతులు కొనుక్కుంటారు విద్యని, అయిపోయింది అది. బట్ ప్రభుత్వ విద్యని పూర్తిగా ధ్వంసం చేయాలి, ధ్వంసం చేస్తేనే ప్రశ్నించే తత్వం రాదు. ఇందాక ఎవరు చెప్పారు, ఇప్పుడు ఈ మురళి సార్ వచ్చిందంటే ప్రభుత్వ విద్యతోనే కదా వచ్చింది కదా, ఇప్పుడు పృథ్వీరాజ్ వచ్చిందంటే ఒక ప్రభుత్వ విద్యతోనే కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక డిలీట్ అయిపోతారు రేపు, మీరందరూ కూడా ప్రభుత్వ విద్యతోనే కదా వచ్చింది, అవునా కదా. సో ఈ ప్రభుత్వ విద్యని పూర్తిగా ధ్వంసం అంటే ఎల్కేజీ లేదు యూకేజీ లేదు ఫర్గెట్ అబౌట్ దట్, ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెట్టి మొత్తం యూనివర్సిటీ వరకు ఒక డిజైన్ ప్రకారము ధ్వంసం చేసేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, మోర్ దెన్ 60% ఆఫ్ ది పాపులేషన్ మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఎట్లా వెనక్కి వెళ్తారు అంటే మళ్ళీ ఎగైన్ దొరల దగ్గర జీతాల కింద తయారవుతాం.